జై జనసేన. ఎవరు మార్కండి నమస్తే అండి. నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం మరియు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతర ప్రయత్నం చేయడం కోసం జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన మార్చి 14వ తేదీన గత ఆదివారం ప్రారంభించడం జరిగింది. మరి నేటికి 8వ రోజు మల్లేపల్లి గ్రామంలో గత 4 రోజుల నుంచి కూడా జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ గ్రామంలో 3 దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళు కాళ్ళు కోల్పోవడం వల్ల వారు 3 కూడా గత 4-5 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వానికి అనేక దఫాలుగా 3 చక్రాల రిక్షాల కోసం దరఖాస్తు పెట్టుకున్నా మరి ఇప్పటి వరకు రాలేదని వారు బాధలు చెప్పడం జరిగింది. మరి వారికి జనసేన పార్టీ తరఫున 3 చక్రాల రిక్షాలు 3 కూడా ఈరోజు జన సైనికుల సమక్షంలో అందివ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సచివత్ గారు అని చెప్పేసి మామగారు, ఈ మామగారు మరి ఎంతో పేదరికంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ. ఈ మామగారి కొడుకు గత 4 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మామగారి కొడుకు మరి మామగారు పాక చిన్ని పాక పడిపోయే పరిస్థితుల్లో ఉంది. చిన్ని పాక ఆ పాక కూడా వర్షం ఎండ వచ్చేస్తుంటే ఈ మామగారు ఈ సెంటర్లో ఉన్న మైకా కవర్లు ఏరుకుని ఆ తాటాకుల మధ్యలో వర్షం ఎండ రాకుండా మైకా కవర్లు పెట్టుకుని ఆ ఇల్లు పడిపోయేలాగా ఉంది బాబు, ఒక ఇల్లు కట్టించండి అని చెప్పన్నారు. మరి జనసేన పార్టీ తరఫున మామగారి ఇంటికి కూడా శంకుస్థాపన చేసి మామగారి ఇంటి నిర్మాణం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ మామగారి ఇంటితో 8వ ఇల్లు కట్టిస్తున్నాం. ఇప్పటి వరకు 7 ఇల్లు అందరి సహాయ సహకారాలతో పూర్తి చేయడం జరిగింది. 8వ ఇల్లు ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రజా సమస్యలు టోటల్ సైకిళ్ళు ఇప్పటి వరకు 12 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది పెద్దమేట నియోజకవర్గంలో. అంతేకాకుండా మరి ఈ గ్రామంలో మేము తిరిగేటప్పుడు అనేక ప్రాంతాల్లో మురికి నీరు డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం వల్ల రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఎక్కడెక్కడ మురికి నీరు ఉందో అవన్నీ ఫోటోలు తీసి మరి పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి, డిఎల్పిఓ గారికి వెంటనే పంపించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరడం జరిగింది. ఆ కాలువలు కూడా తవ్వుతూ ఉన్నారు. అదే రకంగా గ్రామంలో మరి కొంచెం మందికి స్కాలర్షిప్స్, అంటే నిరుపేద కుటుంబాలు భర్త లేకుండా చదువుకునే పిల్లలకు కూడా కాలేజ్ ఫీజు కట్టే ఉద్దేశంతో కూడా వారి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి జనం కోసం జనసేన కార్యక్రమం నిరంతరం 3 సంవత్సరాలు 2024 మార్చి 14వ తేదీ 3 సంవత్సరాలు నిరంతర సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ గ్రామంలో తిరుగుతూ అదే గ్రామంలో మరి భోంచేసి విశ్రాంతి తీసుకునే కార్యక్రమం నా భార్య శ్రీదేవి, నేను జన సైనికుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు పూర్తిగా అందివ్వాలని, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సేవా కార్యక్రమానికి చేసే మహాభాగ్యం కల్పించిన సచివత్ మామగారికి, ఈ దివ్యాంగ పెద్దలు మిత్రులందరికీ, పెద్దలందరికీ కూడా మాకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఈ దివ్యాంగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. వీరందరికీ కూడా మేము ఒక బిడ్డల్లాగే ఉంటాం. ఎవరైతే ఆసరా లేకుండా మరి ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మరి తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో జనసేన పార్టీ తరఫున జన సైనికులు అందరూ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై జనసేన. ఎక్కడ నుంచి కిలంబ
నేనే ఇస్తాను. ఓకేనామ్మా, మొత్తం అన్నీ మేమే ఇస్తాం. ఏమ్మా నేను ఇస్తాను అన్ని, నేను చేస్తాను కదా. ఏమ్మా మొత్తం అన్ని మేమే చేస్తాం, మేము కట్టిస్తాం. ఓకేనా తల్లి, నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండు, నీ ఇల్లు మేము పూర్తి చేయిస్తాం. ఓకేనమ్మా, సరే అమ్మా. అమ్మా చూసానమ్మా, చూసాను వెళ్ళాం కదా. ఏమ్మా చేయిస్తానమ్మా. ఓకే అమ్మా, నేను చేయిస్తానమ్మా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.